పరంశాంతి. ఆత్మిక పరివారమునకు బేహద్దు సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అనంత భాయ్ ద్వారా స్పెషల్ క్లాసుని, ఆత్మ యొక్క పవర్ని జాగృతం చేసుకుంటే ఎంత ఖుషి నష అనేది వస్తుంది అనేటువంటి టాపిక్ గురించి చెప్పుటకు మన ముందుకు వచ్చారు. అనంత్ భాయ్ అంటూ ఉన్నారు, మీరు మీ ఆత్మ పవర్ని జాగృతం చేసుకుంటే మీకంటే కూడా బాపూజీనే ఎక్కువగా ఖుషి అవుతారు. ఇది మనకు చాలా అవసరము, బాపూజీకి కూడా అవసరము. ఎందుకంటే ఏ బిడ్డ అయినా సరే తన తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో తెలుసుకోవటం అనేది కొంచెం తక్కువ, కానీ తల్లిదండ్రులకి తన పిల్లల ఎడల చాలా ప్రేమ ఉంటుంది. వారికే తెలుస్తుంది పిల్లలంటే ఎంత ఇష్టమో అని. ఇలాంటి స్థితిలోనే బాపూజీ కూడా ఈనాడు ఉన్నారు. మనకు బాపూజీ మీద ప్రేమ ఉందా, బాపూజీకి మన మీద ప్రేమ ఉందా అనేది చెప్పడం కష్టమా? మన మీదే బాపూజీకి చాలా ప్రేమ ఉంది. మనల్ని ప్రేమించేది ఈ ప్రపంచంలో అందరికంటే బాపునే. ప్రేమ ప్రేమించే దానికంటే కూడా, మనం ప్రేమించే దానికంటే లక్ష రెట్లు మనని బాపూజీ ప్రేమిస్తూ ఉన్నారు. పిల్లల కోసం బాపు తపిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే, నా పిల్లలందరూ మారిపడిపోయారు ఈ స్థూల ప్రపంచంలోకి వచ్చి అని నిలబడి వేచి ఉంటూ ఉన్నారు. ఎలాగా, ఎంత కోటీశ్వరుడైనా చూడండి, తన పిల్లల్ని స్కూల్లో వదిలేసి తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు స్కూల్ గేటు బయట నిలబడి తన పిల్లలు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే బాపూజీ ఈ యొక్క మాయ ప్రపంచంలో, పంచతత్వాల ప్రపంచంలో, తమో ప్రధాన ప్రపంచంలో, జనమరణ చక్రంలోకి వచ్చేసి బేహద్దు పవరు, బేహద్దు కళల ఎనర్జీ ఉన్నటువంటి పిల్లలు కూడా సాధారణమైనటువంటి మానవులుగా అయిపోయారు. అందుకనే తన పిల్లల్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఎక్కడ, బీకే స్కూల్ గేట్ దగ్గర నుండి వస్తారా, లేదా పిహెచ్డి విద్యలో ఎప్పుడు జ్ఞానం వింటారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సంస్థ నుండి, ఎక్కడ నుండి బేహద్దు జ్ఞానం తెలుసుకొని వస్తారో అనేది గ్రహిస్తూ తెలుసుకుంటూ ఉన్నారు. అదేంటి, ఆల్మైటీ అథారిటీ కదా, బేహద్దు పిల్లలు ఎక్కడున్నాయని గుర్తుపట్టాలి కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ ఒక కర్మ సిద్ధాంతం ఉంది. బేహద్దు పిల్లలు వీళ్ళు అందని గుర్తు ఏంటంటే జ్ఞానమే. జ్ఞానమే బాప్కి పేచాన్ అవర్ జ్ఞాన్హి బచ్చోంకి పేచాన్ హై. ఇంతమంది ఎంతోమంది జ్ఞానం వింటూ ఉన్నారు, రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, వాట్సాప్లో వింటూనే ఉన్నారు. కానీ ఎంతమందికి బేహద్దు జ్ఞానం మీద నిశ్చయం ఉంది? నిజంగా నిశ్చయం ఉంటే ఏ భక్తి మార్గం యొక్క ఫోటోలు కానీ, వాళ్ళ గురించి చింతన కానీ, వాళ్ళ గురించి ఆలోచన కానీ చేయరు. ఆత్మ ఆలోచన చేస్తారు, పరమాత్మ ఎందుకు బాపూజీ ఇట్లా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఎంత విలువైనది ఏంటి అన్న తపన ఉంటూ ఉంటుంది. అదే గుర్తు, వీడు బేహద్దు ఆత్మలా, హద్దులో ఆత్మలా అని. కొంతమంది శివుడు గురించి ఆలోచన చేస్తారు, కొంతమంది సాయిబాబా గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఏది, వాట్సాప్లో ఉన్న వాళ్ళు కూడా, బాపూజీ జ్ఞానం వినేవాళ్ళు కూడా, ఎందుకని అంటే వాళ్ళ ఆత్మలో రికార్డింగ్ ఉంది కాబట్టి అంతవరకే వింటూ ఉంటారు. బేహద్దు పిల్లలు కావాలి తండ్రికి, హద్దులో పిల్లలు కాదు. ప్రపంచంలో మరి మిమ్మల్ని వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరే కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేనే లేరు. అందరూ మిమ్మల్ని దోచుకునే వాళ్ళే, కానీ తండ్రి ఒక్కడే తన పిల్లలకి తనదంతా ఇచ్చేసి పిల్లల కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. చూడండి, బాపూజీ యొక్క ప్రేమ ఎంత అమూల్యమైనదో దీన్ని అనుభవం చేసుకొని చూడండి ఒకసారి. ప్రేమ ఉంటేనే జ్ఞానం అర్థమవుతుంది. మీ మీద మీకు ప్రేమ ఉంటే మీ గురించి కూడా మీ లోపల లోపలికి వెళ్ళి ఏం కావాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మస్వరూపం యొక్క ఆలోచన, సాధన, మళ్ళీ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. బేహద్దు స్థానం ఏంటి, గెలాక్సీలు ఏంటి, యూనివర్సులు ఏంటి, అక్కడి నుంచి వచ్చాము, అక్కడ పవర్ ఎలా వస్తుంది అనే చింతనలోనే ఉంటారు. కేవలం బాపూజీ జ్ఞానం యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటూ ఉన్నా కూడా హద్దు గురించే ఆలోచిస్తున్నారు అంటే మరి వాళ్ళకు ఎంత అర్థమైపోయింది? బాపూజీకి తెలుసు, ఎవరిని ఏమనరు, మేము కూడా ఏమనము. వాళ్ళ ఆత్మలో కెపాసిటీ అనుసారంగానే వాళ్ళకు ఆత్మ జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది.
అది తప్ప ఇక ప్రపంచంలో వాళ్ళకి ఏది నచ్చదు. ఇంకోటి నచ్చుతుంది అంటే ఇది జ్ఞానం అర్థం కాలేదు అని. మీరు ఆయన కోసం 2 సార్లు కష్టపడి బాధపడ్డారు అంటే బాపూజీ మీ ముందుకు వచ్చి నిలబడతారు. మీ కష్టాలు బాధలు అన్నీ కూడా మరి ఆయనవిగా భావించి తీసేయటం కోసం మీ ఎదురుగా ఉంటారు. భగవంతుడు సాకార రూపంలో రావటము అంటే ఎంత గొప్ప భాగ్యం. అసలు ఆయన సాకారంగా చూడటం కూడా మహాభాగ్యం. అందరూ ఆయన దగ్గరికి రాలేరండి. ఎందుకని? ఎవరికైతే కెపాసిటీ ఉంటుందో, ఎవరు బేహద్దు పిల్లలో, ఆయన వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు. ఆయన సమీపంలోకి కూడా ఆయన సంకల్పం లేదే వెళ్ళలేరు. వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మరి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే వారి యొక్క వికర్మలే. వెళ్ళగలిగారు, ఆయన చూశారు అంటే ధన్యులే. ఈ రోజుల్లో చూడండి, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు, మరి వాళ్ళు బాపూజీ దగ్గరికి ఎందుకు రావటం లేదు అంటే ఏమీ తెలియని బోలి బోలి మాటలు ఎందుకు చేరుకుంటున్నారు అంటే వీరి యొక్క ఆత్మ లోపల ఎనర్జీ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి అహంకారం ఉంటుంది, మాకు అన్నీ తెలుసు, మేము చదువుకున్న వాళ్ళం, ఈ అమాయకమైన మాటలు గాల్లో మేడలు మాకు చెప్పద్దు అనేవాళ్ళు ఉంటారు. భక్తి మార్గంలో చూడండి, 2 రకాల మనుషులు ఉంటూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి చేరలేని వారు ఎవరు అంటే కర్మల ఖాతా అనుసారంగా ఉండేవాళ్ళు. అసలు రెండు రకాల వాళ్ళు మనుషులు భగవంతుడి దగ్గరికి వెళ్తారట. ఎవరాళ్ళు? ఒకటి వ్యాపారస్తులు. అంటే ఏంటి? భగవంతుడి దగ్గర నిజంగా వెళ్తున్నాము అంటే, ఇగో నేను ఈ వ్యాపారం బిగిన్ చేస్తున్నా, నాకు కలిసి వస్తే నీకు ఇంత వాటా ఇస్తా, నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుంటూ ఉన్నా, ఈ యొక్క మరి డీలింగ్ నాకు ఉన్నది ప్రాజెక్టు, ఇది వస్తే ఈ లేకపోతే ఈ కాంట్రాక్ట్ వస్తే నీకు ఇంత ఇస్తాను అని వ్యాపార దృష్టితోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. వీళ్ళు నిజంగా ఉన్నారా లేదా ఆలోచించుకోండి. ఎవరు ఏ లిస్టులో ఉన్నామో మీకు మీకే తెలిసిపోతుంది. అట్లాగా హిసాబ్ కితాబ్ లెక్కాచారం ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారు. ఇంకొకళ్ళు జ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణులు. వాళ్ళ దగ్గర అహంకారం ఉంటుంది, మాకన్నీ తెలుసు అని, మై నేను 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 అంటూ ఉంటారు. ఇలాగా 2 రకాల వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కానీ యథార్థంగా ఎవరూ కూడా తండ్రిని తెలుసుకోలేరు. మరలా ఇవన్నీ లెక్కలు ఖాతా ఉన్న కారణం వల్లే జన్మ తీసుకోవటానికి కారణాలు అవుతూ ఉంటాయి. అందుకని భగవంతుడు బేసికల్గా ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు, అంతిమతి సోగతి. అంతిమతి సోగతి అంటే అంతిమ సమయంలో 1 సెకండ్లోనే మనము ప్రాప్తి పొందేటువంటిది ఎలాగా అనేటువంటి విషయమే మనకిక్కడ తెలియాలి. మనసు ఏ వస్తువు పైన వెళ్ళింది అంటే అదే గతి పడుతూ ఉంటుంది, అదే స్థితి కూడా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. సూక్ష్మంగా ఏవైతే మరి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. బాపూజీ జ్ఞానము జీవితాంతం విన్నా సరిపోదు, కానీ ఈజీ మెథడ్లో బాపూజీ చక్కటి జ్ఞానాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అంతిమ సమయం మానవుని యొక్క మనసులో ఏముంటుందో అదే విధంగా వాళ్ళ యొక్క జీవితం కూడా ఉంటూ ఉంటుంది. ఎలాగా అంటే అభ్యాసం చేస్తూ చేస్తూ దేన్నైతే స్మృతి చేస్తూ ఉంటారో అదే వాళ్ళ మనసులో అంతిమంలో ఉండిపోతూ ఉంటుంది. ఎవరినన్నా దుఃఖ పెట్టారనుకోండి, దుఃఖ పెట్టిన వాళ్ళన్నా జ్ఞాపకం వస్తూ ఉంటారు. పగ ఉందనుకోండి, ఎవరి మీదైతే పగ ఉంటుందో వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళే జ్ఞాపకం వస్తూ ఉంటారు. అసలు మానవ జీవితమే పరమాత్మని పొందటం కోసం ఎలా పొందుతారు? జీవితాంతం చేసిన సాధనే మరి అంతిమంలో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సాకార మురళిలో అవ్యక్త వాణిలో ఇదే చెప్పేవాళ్ళు, చిరకాల అభ్యాసము మీకు అంతిమ సమయంలో ఉపయోగపడుతుంది అని. అంటే ఆ సెకండ్ లోపల భగవంతుడి దగ్గరికి వెళ్ళే సమయంలో, శరీరం వదిలేసేటువంటి సమయంలో తండ్రి యొక్క స్మృతి వస్తుందా లేకపోతే ఇంకెవరైనా స్మృతి వస్తుందా అనేటువంటి విషయము బాపూజీ మనకు జ్ఞానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో మరి మన మనసు ఎక్కడ ఉంటుంది అదే ఆలోచించుకుంటూ ఉండాలి. సంకల్పాల గురించి బేసికల్గా బాపూజీ చెప్పినటువంటి వీడియోల్లో చాలా చక్కగా ఉన్నది. కాబట్టి ఆత్మస్వరూపము అనగా ఆత్మగా అనుకుంటూ పరమాత్మని జ్ఞాపకం చేయటం ఇక్కడ ముఖ్యమైన విషయం. పంచతత్వాల శరీరం లోపల ఉంటూ ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మ లోపల ఏముందో అర్థం చేసుకోవాలి. శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మ లోపల ఏముంది?
ఆత్మ పవర్ఫుల్గా అనేది మేము అవుతూ ఉన్నాము. ఆత్మ నేను శక్తిశాలి ఆత్మను, నేను పరంపరంపరం పరమాత్మను అని నోటితో అంటే కూడా కాదు, అనుభవం చేసుకోవాలి, జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది అవ్యక్త శరీరంగా దీన్ని మలుచుకోవాలి. ఈ శరీరం మట్టి చెత్తే, కానీ దీని మీద ఆకర్షణ ఉందనుకోండి, అది వైపే లాగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క అంతరాత్మ లోపల నుంచి ఏం చెప్తుందో అది వినాలి. కేవలం నోటితోటి చెప్పినంత మాత్రాన తయారు కూడా కారు. శరీరం మట్టి, ఈ మట్టి లోపల నీళ్లున్నాయి, అగ్ని ఉంది, మన వాయువు ఉంది, ఆకాశమే ఉంది, ఇవన్నీ స్థూలం. మరి సూక్ష్మం, కారణతత్వాలు ఏమున్నాయో ఒకటి ఆలోచన చేయండి. మన లోపల ఉన్నటువంటి ఆకాశతత్వం 4 తత్వాలను బంధించి ఉన్నది. కనుక శరీరం లోపల మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఎప్పుడు? అది కూడా కర్మబంధన సమాప్తి అయితేనే. మరి ఈ 4 తత్వాలు బంధించబడే ఉన్నాయి కదా, వీటిని మనం ఇప్పుడు పరివర్తన చేసుకుంటూ ఉన్నాం. వాయువుని పరమ వాయువుగా, అగ్నిని పరమ అగ్నిగా, ఆకాశాన్ని పరమ ఆకాశంగా. అది ఎలా తయారవుతుంది అని చెప్పారు బాపూజీ. బేహద్దు పరమ తత్వాలు, బేహద్దు పరమ శాంతి అనేటువంటి వైబ్రేషన్ని ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో, జేస అండు వైసా పిండ్, ఏ విధంగా బ్రహ్మాండంలో పంచతత్వాలు ఉన్నాయో అదే విధంగా మన పిండంలో కూడా ఉంది కదా. అందుకని ముందు బ్రహ్మాండాన్ని, వాయుమండలాన్ని మార్చండి అంటూ ఉన్నారు. మట్టి లోపల మట్టి కలిసిపోతుంది, వాయు వాయువులో కలిసిపోతుంది. 3 తత్వాలు తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని. ఇదే సూక్ష్మ శరీరము, మరి ఆకారీ రూపము అని అనవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు మన మనసుని విచలితం చేసుకుంటూ ఉన్నాము అంటే వాయుతత్వం ఎక్కువగా ఉంది అని అర్థం. దీనితోటే వికారాలు కూడా వస్తూ ఉంటాయి. వాయుతత్వం మనసుని విచలితం చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దీని లోపల 6 సంకల్పాలు విడిపోతూ ఉంటూ ఉంటాయి. మనసు విచలితమైంది అంటే సంకల్పాలు పరిపరి విధాలుగా పోతూ ఉన్నాయి అంటే 6లో కూడా దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. భూత ప్రేతాత్మలు కూడండి మనసులో, మనసు ఉంటుంది వాటికి కూడా, అనుభవిస్తూనే ఉంటారు. అందుకే కోరికలు ఉంటాయి, వాయుతత్వంగా విచలితం అవుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత వారికి కోరికలు కూడా ఉంటాయి. అందుకనే గాలిలో సూక్ష్మ శరీరంతో ప్రేత యోని, భూత యోని అంటూ తిరుగుతూ ఉంటారు. అందుకనే పైకి వెళ్ళలేరు. భలే, మరి వారి యొక్క కోరికలు పూర్తయితే, వారికి మార్గదర్శనం అయితే వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. మరి ఇక్కడ బేహద్దు ఆత్మలు పంచతత్వాల్లో ఉన్నప్పటికీ కూడా మరి ప్రాణమయ శరీరమైనటువంటి సూక్ష్మ శరీరంలో ఇచ్చా మాత్రం అవిద్య స్టేజ్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఈ యొక్క కోరికలు ఉండటం వలనే పంచతత్వాలు కూడా భారంగా అవుతూ ఉన్నాయి. ఇంకా కోరికలు సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నాయి అనుకోండి, అది కూడా భారంగానే ఉంటుంది. అందుకనే వాళ్ళు పైకి వెళ్ళలేరు. కానీ జ్ఞాని యోగులు ఊర్ధముఖంలోకి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాన్ని చాలా తేలిగ్గా చేసుకున్నారు. కాబట్టి 3 తత్వాల ఆత్మలు, సంకల్పాలు కూడా పైకి వెళ్ళలేవు. ఎందుకని? వాళ్ళ మనసుకు శాంతే లేదు, వారి యొక్క కోరికలే పూర్తి కాలేదు. ఎలా వెళ్తాయి? ఇవన్నీ కూడా మనకు బేసికల్గా బాపూజీ చిన్న చిన్న వీడియోస్లో చెప్పడం జరిగింది. మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే 1 సెకండ్ అంతిమతి సోగతిగా అవ్వటం కోసమే. ఈ అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండాలి. తింటున్నా, తాగుతూ ఉన్నా, మనమేం పని చేస్తూ ఉన్నా మనకి ఏం చేయాలి? బాపూజీ మనకు సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి కొంతమంది పూర్వజన్మ యొక్క సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. వాళ్ళు అటు పైకి వెళ్ళలేరు, ఇటు క్రిందకు పూర్తిగా మన జన్మమరణ చక్రంలోకి రాలేరు. అందుకనే కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళ కోరికలు కూడా చాలా ఉంటాయి, అందుకనే భూతాలై తిరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. సరే, బాపూజీ అంటూ ఉన్నారు ఇంకా, ఏదైతే మరి ప్రతి ఇంట్లో కూడా ఆ వాతావరణము నెగిటివ్గానే ఉంటూ ఉంటుంది, ఆ నెగిటివ్ ఆత్మలు సమాప్తి చెయ్యాలి అంటే మీరు పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. కర్మ యొక్క సిద్ధాంతాన్ని అందరికీ తెలియచేయండి. ఎన్ని సంచిత కర్మలు ఉంటాయో అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మరి రోజు కూడా మనకు దివ్య దృష్టి వస్తే ఆటోమేటిక్గా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు అంతిమ సమయంలో బాపూజీ దివ్య దృష్టి ఇస్తామన్నారు.
అది వస్తుంది. ఆత్మస్వరూపమే మీరు స్థిరంగా ఉంటే దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు మన లోపల కర్మలన్నీ కూడా మనం చూసుకోగలుగుతూ ఉంటాం. జ్ఞాని ఆత్మలు అందరికీ కూడా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ దుఃఖము అశాంతిలో ఉన్నా కూడా పరం శాంతి పరం సుఖం యొక్క ఆనందాన్ని అనుభవాన్ని పొందగలుగుతూ ఉండాలి. కాబట్టి బేహద్దు పిల్లలు బేహద్దు జ్ఞానులుగా ఎవరైతే అవుతూ ఉంటారో వీరి ద్వారా విశ్వ పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మ జాగృతిని పొందండి. ఆత్మీయ స్థితిని మీరు అనుభూతి పొందితే ఆత్మస్వ పరమాత్మగా కాగలుగుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే మనం రియల్గా తెలుసుకొని మనం పూర్తిగా పరమాత్మ స్మృతిలో ఉంటూ పురుషార్థం అనేది చేస్తూ ఉండాలి. అచ్చా బేహద్దుకే బేహద్దు పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే పరం శాంతి.